సార్ ఎస్పీ అన్యాయానికి మీరు ఇక్కడ సమర్థిస్తారా? మీరు మీకేమన్నా కొంచెమైనా సిక్కు ఉందా? మీకు మీకు కమిట్మెంట్ ఉందా? రాష్ట్రం అంటే ఏమమ్మా, ఏం కావాలి నీకు? ఏం కావాలమ్మా? మీ నరేంద్ర మోడీ గారు చేసినట్టు అవమానం పడాలి, సిగ్గుపడిపోవాలి. మీరందరూ ఇంకా ఎట్లా ఇంట్లో నుంచి బయట వస్తున్నారు? మీరు రాష్ట్రానికి ద్రోహం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ. డౌన్ టౌన్ గారు మిమ్మల్ని కొడతారు, జాగ్రత్తగా ఉండండి. నేను పోని ప్రాబ్లం పెట్టుకోదండి. ఇక్కడ పెట్టుకుంటే మీరు ఫినిష్ అయిపోతారు. మీరు ఈ గడ్డ మీద ఉన్నారు. ఏమ్మా ఏం కావాలి నీకు? ఎందుకమ్మా నువ్వు ఎమ్మరి చేసుకుంటావు? ఏం చేశారు మీ నరేంద్ర మోడీ? చేశారమ్మా, మూర్తి చేశారు. అందరినీ గుర్తు పెట్టుకో, రాష్ట్రాన్ని దేశాన్ని రాష్ట్ర బయట వస్తే మిమ్మల్ని వదిలిపెట్టరు. ప్రభులు ఎక్కువ మర్యాదగా ఉండు, బయట వస్తే వదిలిపెట్టరు. చాలా సంవత్సరం వస్తాను మీకు. మేము పేరు చెప్తున్నా విషయం చెప్తున్నా. నిన్న కూడా లాఠీ చార్జ్ చేశారు ఢిల్లీలో ఉద్యమ చేసే వాళ్ళని. ఏమన్నా ఉందా మీకు కొంచెమైన? మన రాష్ట్రం ఉందా? ఈ జన్మభూమి మీద ఉన్నారు, ఈ నీళ్లు తాగుతారు, ఈ గడ్డ మీద ఉన్నారు. మీ కమిట్మెంట్ ఉండాలి కదా. వెళ్ళమ్మా, వెళ్ళు సరిగమ్మా, వెళ్ళమ్మా. మంచి కాదు అన్ని చేస్తాం, అన్ని చేస్తాం. ఒక స్మార్ట్ విలేజ్ గా నేను చెప్పానమ్మా, ఒక స్మార్ట్ విలేజ్ గా తప్పకుండా ఉండడా ఉండే ఉండే మాట. ఒక స్మార్ట్ విలేజ్ గా, స్మార్ట్ టౌన్ గా చేస్తాం. ఒకప్పుడు 2014 కంటే ముందు కాకినాడ ఏంటి రోజు ఇస్తున్నాడు బాలేదా? అడిగిన చెప్పు. అన్ని కూడా ఎప్పుడు కూడా అన్ని రోడ్లు చేస్తాం. మెయిన్ రోడ్లు స్టార్ట్ అయినాయి, ఇంటీరియర్ కూడా వెళ్తున్నాం, మొత్తం చేస్తాం. ఏం డౌట్ అక్కడ? మీరు వచ్చి వెళ్ళారని మెయిన్ రోడ్లు బాగా చేస్తున్నారు సార్. ఒక్క క్షణం సార్, ప్లీజ్ సార్, ఒక్కడే మాట. మీరు ఒక్క ప్యాలెస్ సీట్ లో వచ్చి చూడండి, కేవలం మీరే సార్. నేను చూడండి, నేను మళ్ళీ చూస్తా ఇప్పుడు, నేను మళ్ళీ చూస్తాను. అన్ని చేస్తాం. కేంద్ర ప్రభుత్వం మన దగ్గర అన్ని సహకరిస్తుంటే రాష్ట్రం మొత్తం వీధి వీధి వారికి అయిపోయేది. వాళ్ళు సహకరించిపోయిన చేస్తున్న సంతోషపడండి. రోడ్ల మీద కట్టారని లెటర్ రాసేసారు, మళ్ళీ మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. నేను అన్ని మాట్లాడతాం, మీరివ్వండి. కానీ నేనేమంటానంటే మనకు రావాల్సిన నిధుల కోసం పోరాడండి. నేను అభినందిస్తాను.